నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ రాజగురు గారు. మీ జాతకానికి సంబంధించి ఎటువంటి విషయాన్ని గురించైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. ఓం గంగణపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓకే గురుగారు, కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్కారం అమ్మా, మంగమ్మన్ అమ్మా నేను మాట్లాడేది. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బందర్ నుంచి అమ్మా. ఓకేనండి, పాప పేరు చెప్పండి. జయశ్రీ అమ్మా. జయశ్రీ, మ్యారేజ్ కోసం అమ్మా. ఓకేనండి, రాశి నక్షత్రం చెప్పండి. అది తెలియదమ్మా నాకు. ఓకేనండి, పాప మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సంబంధాలు చూస్తున్నారండి? ఓకేనండి, మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురువు గారు తెలియజేస్తారు. అమ్మా నమస్తే అమ్మా. చూడండి, ఆరుడ లగ్నము మేష లగ్నము, లగ్నాధిపతి పంచమంలో నిలబడ్డం, సప్తమంలో గురు అనుగ్రహం, దైవానుకూలం, అంటే వివాహానికి యోగము బాగా బలంగా ఉంది, చాలా మంచి బ్రహ్మాండం. కానీ బాధాధిపతి లాభాధిపతి శనేశ్వరుడు అష్టమ సంచారం. ఈ సంవత్సరము అక్టోబర్ అయిన తర్వాత నవంబర్ నుండి మీరు ప్రయత్నించండి, స్పష్టమైన సవ్యమైన సంబంధం దొరుకుతుంది. ఒక కొంచెం చిన్న ఒక పరిష్కారం అంటే సప్తమాధిపతితో పాటు రాహు, కొంచెం రాహు దోషం వచ్చే యోగము, మీకు వీలున్నంత జపాలు జరిపించి శాంతి జరిపించుకోండి. అంటే ఒక 18,000 రాహుకు రోజు అమ్మాయికి గణపతి పూజ చేయడానికి చెప్పండి. పూజ అంటే ఏమొద్దు, అక్కర్లేదు, ఒక 5 దళముల గరిక, ఒక మందార పువ్వు, ఎర్రటి పువ్వు స్వామివారికి సమర్పించండి, గణపతికి. ఇంత చేస్తూ ఉండండి చాలమ్మా, సవ్యంగా పెళ్ళైపోతుంది, శుభం. ఓకే గురుగారు, మరో కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. ఓకే గురుగారు, కాల్ కట్టేనట్టుంది. ఇంతకుముందు మనం చంద్రగ్రహం గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు రవిగ్రహం వల్ల వచ్చే వ్యాధులకు పరిహారాలు తెలియజేస్తారు. చూడండి, నవగ్రహాల్లో అతి విశిష్టమైనది, చాలా బలమైన గ్రహము అంటే సూర్యుడు. ఈ గ్రహానికి బాధ వచ్చింది అంటే బాధాకరంగా నిలబడుతుంది, బాధా స్థానాల్లో నిలబడుతుంది, బాధా గ్రహం నుండి చూడబడుతుంది, దుస్థానాల్లో నిలబడుతుంది, అంటే మనకు రవిగ్రహం నుండి వచ్చే దోషం వస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో పరిహార మార్గం అంటే పితృదోషము బలంగా నిలబడుతుంది, ఎందుకంటే రవి పితృకారకుడు. అలాగే మళ్ళీ జాతకరీత్యా కూడా అక్కడ నోమస్థానాధిపతి కూడా ఆయననే అయి ఉంటే ఇంకా బలమైన దోషం వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహానికి ఆ దోషం వచ్చినప్పుడు, పితృదోషం అనేది వచ్చినప్పుడు సవ్యంగా ముఖ్యంగా ప్రప్రథమంగా మోక్ష నారాయణ బలి జరిపించుకోండి. పితృదోషం అనేది చాలా సూక్ష్మమైనది, ఆ ఒక్క దోషం అలాంటిది కాబట్టినే ఎంత సవ్యంగా ఆ ఒక్క దోషం లేకుండా ఉంటాడో ఎవరు రవి, మన జాతకం సవ్యంగా ఉంటుంది, మన భాగ్యం బాగుంటుంది, మన బలం బాగుంటుంది, దైనందిన నిత్య కర్మాలు కూడా ఆయన వల్లనే, దినాధిపతి ఆయన, ఆ ఒక్క రోజుకు అధిపతి ఆయననే, కానీ వేరే వేరే పేర్లో పిలుస్తూ ఉంటారు. కాబట్టి రెండవ పరిహారం అంటే అయినంత మట్టుకు ప్రతిరోజు శివునికి అభిషేకం చేయడము చాలా మంచి పరిష్కారం.
అర్ధనారీశ్వరును స్తోత్రం, రుద్ర సూక్త పారాయణము, స్త్రీ సూక్త పారాయణము, పురుష సూక్త పారాయణము, గణపతి అతరుశీర్షము, మన్యు సూక్తము, ఇట్లా పంచ సూక్తాలతో స్వామివారికి అభిషేకం జరగ చేయడం చాలా విశిష్టమైనది, చాలా ఫలాలని ఇస్తుంది. ఓకే గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడారు. హలో నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు చెప్పండి అండి. నా పేరు లక్ష్మీ నరసమ్మ. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. బాబు పేరు చెప్పండి. నాగోపి అండి. నాగోపి. రాశి నక్షత్రం చెప్పండి. రాశి నక్షత్రం నాకేం తెలుసు అండి, పుట్టిన డేట్ నెంబర్ చెప్పమండి, చెప్తానండి. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు చదువు గురించి, వాళ్ళ లైఫ్ గురించి ఎలా ఉంటది తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు బాబు ఏం చదువుతున్నాడండి? ఇంటర్ డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకేనండి, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఒకరండి, మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియజేస్తారు. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, అబ్బాయికి విద్యాయోగం చాలా బాగుంది. చిత్తా నక్షత్రంలో ఇదే రోజు, ఈరోజు గురుడు కన్యారాశి నుండి తులారాశిలో ప్రవేశించాడు. కుంభలగ్నానికి ఆరుడ లగ్నము కుంభలగ్నం అమ్మ. కుంభలగ్నానికి 9వ స్థానము డిగ్రీ చూపించే తులారాశి, అక్కడ గురుడు స్పష్టంగా సవ్యంగా డిగ్రీ కంప్లీట్ అవుతుంది అని చూస్తుండే యోగం, కనబడుతుండే యోగం. అబ్బాయి తర్వాత ఉద్యోగాన్ని కూడా బాగా, ఇక్కడ విషయం ఇంకా చెప్పాలి అంటే అబ్బాయికి ప్రభుత్వపరమైన ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉంది, కానీ సర్పదోషం అనేది బలంగా ఉంది, అది నివారించుకోమన్నది. ఆ సర్పదోషం అనేది తొలగిపోతే సవ్యంగా ప్రభుత్వపరమైన ఉద్యోగం వస్తుంది, విద్యాయోగము బాగుంది. డిగ్రీ వరకే చదువుతారు, డిగ్రీ తర్వాత ఆస్కారం లేదు. మాస్టర్ డిగ్రీ చేయాలంటే ఆస్కారం లేదు. కాబట్టి అయిన తర్వాత సర్ప దోషాన్ని నివారించుకోండి. ఆ సర్పదోషాన్ని నివారించుకుంటే ముందు తర్వాత అంటే చేసుకున్న తర్వాత ప్రభుత్వపరమైన ఉద్యోగం వస్తుంది. శుభం. ఓకే గురుగారు, మరో కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. ఓకే గురుగారు, కాల్ కట్టినట్టుంది. ఇంతకుముందు మనం రవిగ్రహం వల్ల వచ్చే వ్యాధులకు పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం. ఈ శరీరరీత్యా ఈ రకంగా మనం బాధపడుతూ ఉంటే ఎస్పెషలీ హృద్రోగం, హార్ట్ అటాక్, కొందరు అయితే మరీ ఘోరంగా 4 సార్లు మాత్రలు తీసుకునిందే తీసుకోవడం, అది ఎలా భరించి తీసుకుంటారో ఏమో అర్థం కాదు. వాళ్ళ పేరు మీద చక్కగా రోజు స్వామివారికి అభిషేకం చేయండి, నక్షత్రము రాశి పేరు చెప్పేసి ఏమి కాదు. స్వామివారు స్వయాన మృత్యుంజయుడు, ఇంకేంటి చెప్పండి. ఎవరు? ఆ పార్వతీ పరమేశ్వరు, ఆది దంపతులు. అలాంటి వాళ్లకు ఇక్కడ నక్షత్రము పేరు రాసి అన్నీ చెప్పేసి సంకల్పం చేసుకొని ఒక్క రుద్రపారాయణం చేయండి, ఎలాంటి హృద్రోగము రాదు. ఎముకలు ఆయన కారకత్వంలోనే. ఎంత మట్టుకు శనివారం, కనీసం శనివారము ఈ అభిషేకం చేస్తూ ఉన్నారంటే యాక్సిడెంట్లు జరగవు. గురువారం, మంగళవారము అలాగే శనివారము చేస్తూ ఉంటే, అభిషేకం చేస్తూ ఉంటే అస్సలు యాక్సిడెంట్లు అనేటివి జరగవు. ఈ యాక్సిడెంట్లకు కుజుడు, శనేశ్వరుడు, అలాగే రాహు, కేతు, ఈ 4 గ్రహాల వల్ల యాక్సిడెంట్ జరగవచ్చు. ఎముకలు, బోన్స్ విరిగిపోవచ్చు. బోన్స్
ఆ యొక్క రవి కారకత్వంలో, సూర్యుడు కారకత్వంలో. ఓకే గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు నుండి అండి. మీ పేరు చెప్పండి అండి. నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. బాబు పేరు చెప్పండి. బాబు పేరు అనుదీప్ అండి. అనుదీప్ అండి. అవునండి. రాశి నక్షత్రం చెప్పండి. రాశి సుజాత గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, లైన్ కట్ అవుతుంది. పుచ్చకాయ నక్షత్రం అండి. ఓకే రాశి అండి. రాశి వృషరాశి అండి. ఓకే ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే బాబుకి గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఏమి, గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. కృత్తికా నక్షత్రం మూడో పాదం అండి, వృషభ రాశి. ఓకేనండి. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నారండి? బాబు బీటెక్ అయిపోయిందండి. ఓకేనండి. జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎప్పుడు వస్తుంది ఏమి, గవర్నమెంట్ ఉద్యోగం. ఓకేనండి. మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురువు గారు తెలియజేస్తారు. పేరమ్మా? కృత్తికా నక్షత్రం వృషభ రాశి అనుదీప్. అనుదీప్ ఉద్యోగం గురించి. అమ్మా నమస్తే అమ్మా. చూడండి, ఆరుఢ లగ్నము వృషభ లగ్నం, దశమాధిపతి శనీశ్వరుడు సప్తమంలోనే ప్రభుత్వపరమైన ఉద్యోగం వచ్చే ఆస్కారము బాగా బలంగా ఉంది. లేదు అనే విషయం లేదు. ఇక్కడ ఇక్కడ వస్తుండే విషయం అంటే రాహుదోషం. దశమస్థానానికి బాధాస్థానము తులారాశి. ఉద్యోగానికి, ఉద్యోగ చింతనకు, ఉద్యోగ రాశికి ఎలాంటి బాధ కలుగుతుంది, బాధ ఎలా ఉంటుంది? తొమ్మిదవ స్థానమే, ఆ అధిపతి రాహుతో పాటు ఉన్నాడు, శుక్రుడు రాహుతో పాటు, అంటే రాహుదోషం వస్తుంది. చదువుకున్నాడో ఎంత ఉన్నా కూడా ఏమి పని చేయలేరు. భాగ్యస్థానంలో కేతు. అమ్మా ప్రతి శుక్రవారము అమ్మవారికి పాలాభిషేకం చేయడానికి చెప్పండి అబ్బాయికి. ప్రతి శుక్రవారం వెళ్ళాలి, చేతనైనంత అమ్మవారికి పాలతో అభిషేకం ఒకటి. అలాగే ప్రతిరోజు గణపతికి గరిక సమర్పించడానికి చెప్పండి. ఒక 5 దళములు, 11, 21 చాలా శ్రేష్టం. ఇలా ప్రతిరోజు చేస్తూ రమ్మనండి, అతి తొందరలో ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే సర్పశాంతి చేయించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. ఇంత చేయించుకోండి. రాజయోగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే ఈ నెల 16వ తేదీ శనివారం రోజున గురువుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. ఆయన్ని సంప్రదించాలని అనుకున్న వారు స్క్రీన్ పై స్క్రీన్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే గురుగారు, మరో కాల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వరంగల్ అండి. మీ పేరు చెప్పండి అండి. రాహుల్ అండి. రాహుల్. రాహుల్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకేనండి. రాశి నక్షత్రం చెప్పండి. తులారాశి విశాఖ నక్షత్రం. అవునండి. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా జాతకంలో కలిసి రావట్లేదండి, అభివృద్ధి కావట్లేదు, అభివృద్ధి లేదండి. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మేము చిన్న పిండి గిరిని పట్టుకుంటాం, వ్యాపారం, చిన్న వ్యాపారం ఉందండి, పిండి కారం పొడి పసుపు పడుతుంటాం. ఓకేనండి.
ఓకేనండి, మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురువుగారు తెలియజేస్తారు. పేరు రాహుల్ అండి, విశాఖ నక్షత్రం తులారాశి. స్వామి నమస్తేనండి. రాహుల్ గారు, ఒక పని చేయాలి మీరు. ముఖ్యంగా ఒక 5, 11, 21 మిరియాలు తీసుకోండి. ప్రతి మంగళవారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. ఈ మధ్యకాలంలో ఉదయం లేవంగానే దృష్టి తీసేసుకోవాలి. 3 సార్లు తిప్పేసి చిన్న కొబ్బరి పీసు మంట పెట్టేసి దాంట్లో కాల్చేయండి ఆ ఒక మిరియాల్ని. తర్వాత స్నానం చేయండి. ఇది ప్రతి మంగళవారం కంపల్సరీగా జరగాల్సిందే, రెండో విషయమే లేదు. అలాగే ప్రతిరోజు, అది ప్రతి మంగళవారం దృష్టి తీసేసుకోవడం, ప్రతిరోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళాలి కంపల్సరీగా. మీకు ముఖ్యంగా ఈ ప్రశ్న మార్గంలో స్పష్టంగా కనపడుతున్న విషయం అంటే 7.5 ప్రభావము, అది ఇంకా ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఇది ఇంత చేస్తూ ఉండండి చాలు. స్పష్టంగా కాలం అనేది కలిసి వస్తుంది. లాభాది దశమాధిపతి శని బుధుడు భాగ్యస్థానంలోనే ఓ మంచి లక్ష్మీ యోగంలోనే ఉన్నాడు. ఇది ఇంతనే చేసుకుంటారండి, అన్ని పరిస్థితులు అదంత కవి నిర్వీర్యమైపోతాయి. దోషాలతో కూడుకున్న ప్రశ్న కనపడుతుంది, మాంది వలన వస్తున్న ప్రశ్న. కాబట్టి ఆ పరిహారం జరిపించుకోండి. శుభం. ఓకే గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి అండి. నా పేరు కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే, రాశి నక్షత్రం చెప్పండి. నమస్కారం రాజుగురు గారు. రాశి నక్షత్రం చెప్పండి కృష్ణమోహన్ గారు. రాజుదండి, డేట్ ఆఫ్ బర్త్ 31/8/1972. ఓకేనండి, ముఖ్యంగా అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే బిజినెస్ గురించి అండి. బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు? అవునండి. ఓకేనండి, మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని గురువుగారు తెలియజేస్తారు. స్వామి నమస్తేనండి. కృష్ణమోహన్ గారు, చూడండి, భవిష్యత్తు మీరు చేసే ఉద్యోగము వ్యాపారము అంటే ఇప్పుడు ఏమి నడుస్తుందో అంతా మీకు సవ్యంగా కనబడట్లేదు, సవ్యంగా లేదు, ఇబ్బందికరంగా మీ భవిష్యత్తు కనపడుతుంది. ఏం చేసినా ఏది అందట్లేదు చేతుకు. విఘ్నాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పష్టంగా ముందు ఇమ్మీడియట్లీ రెండో విషయమే లేదు, మార్గమే లేదు. సుదర్శనాస్త్ర జపాలు కనీసం ఒక 20,000 జరిపించుకోండి. ప్రతి మంగళవారం ఉపవాస వ్రతం చేయాలి కంపల్సరీగా. మంగళవారం ఆంజనేయస్వామి ఆలయము అలాగే గణపతి దేవస్థానానికి వెళ్ళాలి. ఇది కంపల్సరీగా జరిపించుకుంటూరండి. దశమాధిపతి పంచమంలో వచ్చిన ఎక్కడ ఎలాంటి ప్రశ్న మిమ్మల్ని అంటే యోగం ఇవ్వడు. ఎందుకంటే బాధాధిపతి శని మీన క్షమించండి మిథున లగ్నానికి బాధాధిపతినే గురుడు, అంతా యోగము కలిసి రాదు. అలాగే ఒకటే ఒక నెలల్లో మళ్ళీ శనీశ్వరుడు కూడా సప్తమంలో, భవిష్యత్ అంతా చీకటిగా కనపడుతూ ఉంటుంది. ఏమి లేదు అనేంత మట్టు కనపడుతుంది. కాబట్టి ప్రతి మంగళవారము ఆంజనేయస్వామి ఆలయము అలాగే గణపతి దేవస్థానం వెళ్ళేస్తురండి, దర్శించండి. కనీసము 20,000 తగ్గకుండా సుదర్శనాస్త్ర జపాలు అతి తొందరలో జరిపించుకోండి. శుభం. ఓకే గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడండి. సరే
హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గజ్వేల్ నుంచి మేడం. మీ పేరు చెప్పండి అండి. నా పేరు రాములు. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. ఓకేనండి, అబ్బాయి పేరు చెప్పండి. హలో, నా పేరు రాములు. రాములు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, కాల్ కట్ అవుతుంది. మీరు ఫోన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. అయితే మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్. రాశి నక్షత్రం చెప్పండి. సరే 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 మేడం. అయితే మా అబ్బాయి అబ్బాయి శ్రీనివాస్ గౌడ్. ఓకేనండి, రాశి నక్షత్రం చెప్పండి. రాశి రాశి కర్కట రాశి. కర్కటక రాశి. నక్షత్రం అండి? నక్షత్రము తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలుసు. ఓకేనండి, ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అమ్మా, అబ్బాయి యుఎస్ లో ఉంటాడు మేడం. ఉద్యోగం చాలా దగ్గర దాకా వస్తుంది, పోతుంది. ఓకే, ఫైనల్ గా వస్తలేదు, యుఎస్ లో ఉంటాడు. ఓకేనండి, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనండి, మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురువు గారు తెలియజేస్తారు. పేరు వచ్చి శ్రీనివాస్ గౌడ్ అండి, కర్కటక రాశి. ఉద్యోగ చింతన ప్రశ్న. స్వామి నమస్తేనండి. ఆరుఢ లగ్నము మీనలగ్నం, దశమ స్థానంలో మాంది ఎంత ఏమి చేసినా ఎంత ఎలాంటి ప్రశ్న ఉన్నా ఇబ్బందికరంగా కనపడుతుంది. ఉద్యోగం అనేది ప్రాప్తించదు. అలాగే బాధాధిపతి, ఉద్యోగస్థానానికి బాధాధిపతి బుధుడు. ప్రతిరోజు అబ్బాయికి అవుతూ ఉంటే విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి చెప్పండి. విష్ణు సహస్రనామము రోజు ఉదయము సాయంత్రము రెండు సార్లు చదువుతుంటే స్పష్టంగా ఉద్యోగం దొరికే యోగం వస్తుంది. ఒకటి. రెండవ విషయము, ఇక్కడ స్వయాన అంటే దశమ స్థానంలో మాంది ఉండందువల్ల కనీసము ఒక 10,000 అఘోరాస్త్ర జపాలు జరిపించడానికి చెప్పండి. ఈ స్థానము శుద్ధి జరగాలి, ఈ బాధ తొలగిపోవాలి, అప్పుడు ఉద్యోగం అనేది ప్రాప్తి వస్తుంది. ఈ రెండు పరిహారాలు జరిపించుకోవడం శుభం. ఓకే గురుగారు, అంతకుముందు మనం చంద్రగ్రహం గురించి కుజగ్రహం గురించి తెలుసుకున్నాం. సరే, వాటి వల్ల వచ్చే వ్యాధులకు ఎటువంటి పరిహారాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ఇంతకుముందు మీరు రవిగ్రహం గురించి కూడా పరిష్కార మార్గాలు తెలియజేశారు. ఒకవేళ ఇవి పాటించకపోతే వ్యక్తిగత జాతకంలో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? చూడండి, ఇప్పటికే కానీ ఏ దేవుళ్లకు వ్రతాలు పూజలు నోమాదులు నోచుకున్నా కూడా చేయించుకున్నా చేసుకున్నా కూడా జపాదులు హోమాలు జరిపించుకున్నా కూడా ఏ దేవతలు ఏ అధిష్టాన దేవత ఉందో అనుగ్రహిస్తుంది, వచ్చేస్తుంది, ఫలితం వచ్చేస్తుంది. కానీ ఎక్కడికి, మా వంశము మా గోత్రము ఎక్కడుందో అక్కడికి వచ్చేస్తుంది ఆ ఫలితం అనేది. అక్కడ పితృదేవతలు ఉంటారు, ఆ పితృదో దేవతలు దోషం మనకు దోషం కలిగి ఉంటే ఆ ఫలం అనేది మాకు ఇవ్వరు. అప్పుడేమైపోతుంది, మీరు ఎలాంటి వ్రతం చేసినా ఎలాంటి పూజ చేసినా ఎలాంటి హోమం చేసినా అక్కడికే ఆగిపోతుంది, మళ్ళీ బాధ అనేది తప్పదు. కాబట్టే ఫస్ట్ ముఖ్యంగా ఆ దోషాన్ని పితృదోషాన్ని హరించిపోవాలి ఖచ్చితంగా చెప్పించుకుంటాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఇంకా విశదీకరించి రవి గ్రహం వ్యాధి గురించి చెప్పుకుందాం, నివారణ ఉపాయం శుభం. ఓకే గురుగారు, మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకు ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు, అందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఓం గంగణపతి నమః. ఉమామహేశ్వర వర బ్రహ్మార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అలాగే ఈ నెల 16వ తేదీన శనివారం రోజున గురువారం విజయవాడలో గురువుగారు అందుబాటులో ఉంటారు. గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు స్క్రీన్ పై స్క్రీన్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఈనాటి రాజయోగం కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.